ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తిరుపతికి సమీపంలోనున్న నారాయణవనంలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర్ల కళ్యాణం జరిగిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయం గురించి అద్భుత విషయాలు తెలియజేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ నారాయణవనం సాక్షాత్తు శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు పద్మంలో ఆవిర్భవించిన పుణ్యధామం ఈ నారాయణవనం. ఏడు కొండలవాడు ఆ శ్రీనివాసుడు ఎరుకల సానిగా తిరుగాడిన పవిత్రమైన తిరువీధులు ఉన్న పురం ఈ నారాయణవనం. లోక కళ్యాణం కోసం పద్మావతి శ్రీనివాసులు భూలోకంలో పరిణయమాడిన పురం ఈ నారాయణవనం. ఆకాశరాజు పరిపాలించిన రాజ్యానికి ఈ నారాయణవనమే రాజధాని. తిరుమల యాత్రలో తప్పక దర్శించవలసిన ఆలయం ఈ నారాయణవనంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలోని ఆనాడు ముక్కోటి దేవతల సమక్షంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆలయ ప్రాంగణం సువిశాలంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి మూల విరాట్టు కుడి చేతికి కళ్యాణ కంకణం మరియు ఎడమ చేతిలో వేట ఖడ్గం ధరించి ఉంటారు. ప్రాంగణం లోపల పద్మంలో కూర్చుని ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం కూడా ఉన్నది. ఇక్కడ అమ్మవారి కళ్యాణ సమయంలో నలుగు పిండి విసిరిన తిరగలిని మనం చూడవచ్చు. ఈ ఆలయానికి సమీపంలోనే అవనాక్షి అమ్మవారి దేవాలయము, శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయం కూడా ఉన్నాయి. పెళ్లి కావలసిన అమ్మాయిలు, అబ్బాయిలు లేదా వారి తల్లిదండ్రులు ఇక్కడి అమ్మవారు స్వామివార్లను దర్శించి ప్రార్థిస్తే అతి త్వరలో వివాహం జరుగుతుందని ప్రతీతి. కేవలం దర్శన మాత్రము చేతనే వివాహము, సంతానము, ఐశ్వర్యము అందించే ఈ నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి తరించండి. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఈ నారాయణవనం దర్శించి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలను పొందండి. అంతవరకు మా వీడియో చూసి ఆనందించండి. ధన్యవాదములు. ఇట్లు రామకృష్ణ దువ్వు.